జగనేమూ కోడికత్తి కేసు విచారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు పొడిగించాలంటాడు ఈలోపు తీర్పోస్తే తనకు ఎన్నికల సమయంలో ఇబ్బంది తప్పదనేది జగన్ వాదన వివేకాహత్య కేసులోనూ జగన్ ఇలాంటి ఆలోచనతోనే ఉన్నాడు కోర్టులు కోర్టులిందుకు సస్సేమీరా ఒప్పుకోవడం లేదు అందుకే తనపై జరిగిన కోడికత్తి దాడి కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ జగన్ వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టిపారేసింది కోడికత్తి కేసులో కుట్రకోణం దాగి ఉందని ఈ కోణం కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే నాలుగేళ్లకు పైగా ఈ కేసులో కోడికత్తి సీను జైల్లో మగ్గిపోతున్న సంగతి తెలిసిందే ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఇదివరకే ఎన్ఐఏ నిర్ధారించి కూడా జగన్ ఈ కేసును డైలీ సీరియల్లా తాగతీయాలంటూ తన తరపున న్యాయవాదిని గట్టిగా షంటటంతో ఆయన ఈ కేసును ఎన్ఐఏ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయడం లేదని మళ్లీ లోతుగా జరిపించాలని కోరుతూ పిటిషన్ వేశాడు అయితే ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాల నుంచి మినహాయింపు కోరుతూ వేసిన పిటిషన్పై వచ్చే నెల ఒకటిన విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నారని బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని అందువల్ల విజయవాడ ఎన్ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు హాజరు కావడం ఇబ్బందిగా మారిందని అతని తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై న్యాయమూర్తి జైలు సూపరింటెండెంట్ ను వివరణ కోరారు రాజమహేంద్రవరం జైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎన్ఐఏ కేసులో రిమాండ్లో ఉన్న ఖైదీకి జైలు నుంచే విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇరువాదంలో విన్న ధర్మాసనం విచారణ ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది జగన్ని సీఎంగా చూడాలన్న కోరికతో ఓ అభిమానిగా సీను స్టెరిలైజ్ చేసి మరి చిన్న గాయం చేశానని వైసీపీకి తాను వీరాభిమానినని చెబుతున్నా కూడా జగన్ మనస్సు కరగడం లేదు ఇందులో ఏమాత్రం రాజకీయ కుట్రకోణం లేదని ఒకటికి వంద సార్లు క్షుణ్ణంగా ఎన్ఐఏ దర్యాప్తు చేసి చెబుతున్నా జగన్ ఈ కేసును త్వరగా ముగించాలని కోరుకోవడం లేదట ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ కేసు తీర్పు ముందే వచ్చేస్తే అది రాజకీయంగా తనకు పెద్ద దెబ్బేనని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా జనానికి పాటికే కోడికత్తి దాడి అనేది ప్రశాంత్ కిషోర్ ఆడించిన డ్రామా అని క్లియర్ గా అర్థమైపోయింది అందుకే ఇంకెన్ని డ్రామాలాడినా ప్రయోజనం లేదని విశ్లేషకులు అంటున్నారు జగన్కు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ ఎన్ఐఏల మీద నమ్మకం లేకపోవడమేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు ఈ రెండు సంస్థలు దేశంలోని అగ్రగామి దర్యాప్తు సంస్థలుగా పేరున్నా జగన్ మాత్రం తాను పట్టిన కుందేలకు మూడు కాళ్లే అన్నట్లు వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎన్నికలు పూర్తయ్యే వరకు అటు వివేకా హత్య కేసు ఇటు కోడికత్తి కేసులలో తీర్పు రాకూడదని జగన్ గట్టిగా కోరుకుంటున్నాడు